డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2.66 లక్షల ఇండ్లు మంజూరు చేశామని చెబుతున్న కేసీఆర్ ఇప్పటి వరకు కేవలం 1708 ఇండ్లు మాత్రమే నిర్మించారని, ఇందుకు 214 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు. కేంద్ర అర్బన్ హౌసింగ్ క్రింద విడుదల చేసిన 975 కోట్లు ఏం చేశారని, ఈ అంశంపై బీజేపీ నాయకులు నోరు ఎందుకు మెదపటం లేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు పశువుల కొట్టాలుగా మారాయని అంటున్న నాయకులను చరిత్ర క్షమించదని పొన్నమన్నారు. అల్లుడ చిక్కడ పట్టుకుంటాడు, మేకలడే కట్టేస్తాడనే విడమర్చి డబుల్ బెడ్రూమ్ పట్ల కోటీశ్వరుడు కూడా ఆసక్తి కలిగేటువంటి విధంగా ఎన్నికల ప్రచారంలో కొనసాగించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు ముగుస్తున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అచీవ్మెంట్ షీటిని ఇస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవ బొమ్మ వెంకన్న గారు, మాజీ శాసన జిల్లా పరిషత్ చైర్మన్ లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ మేయర్ డి శంకర్ గారు, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రకాష్ గారు, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు కర రాజశేఖర్ గారు, జిల్లా కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 30 సంవత్సరాల సమయం గడిచిపోయిన తర్వాత కూడా మీరు చెప్తున్నటువంటి వాస్తవంగానైతే 20 లక్షల డిమాండ్ ఉంది. కానీ మీరు ఈ 3 సంవత్సరాల్లో అధికారికంగా అలాంటి గవర్నమెంట్ హౌసెస్ అనేటువంటి లెక్క చూపెడితే 2,66,336 ఇళ్ళు మీరు టెక్నికల్ గా శాంక్షన్ చేసామని చెప్తా ఉన్నారు. అందులో టెండర్ల ప్రక్రియ అనేది రకరకాలుగా చూపెట్టి ఇళ్ళు ఇప్పటికి ఇవ్వాలని 31/5 నిర్మాణమైన డేట్ చూస్తే 1708 మాత్రమే ఇళ్ళు పూర్తయినాయి. దీన్ని బట్టి తెలుస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ గురించి ఎన్నికలకు ముందు వాగ్దానం ఏ విధంగా అయితే చెప్పిందో దానికి విరుద్ధంగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. 0.65% కూడా అచీవ్మెంట్ లేదు. ఇదో ఇటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి కాగితాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సవాల్గా కానుకగా దీని మీద జవాబు చెప్పమని ప్రతిస్పందిస్తా అడుగుతా ఉన్నాం. దీని మీద ఖర్చు అనేది కూడా ఇప్పటికీ 214 కోట్లే. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందిరా ఆవాస్ యోజన, అర్బన్ హౌసింగ్ పేరు మీద ఇప్పటికే 975 కోట్లు విడుదలైనవి. ఆఖరికి కేంద్రం ఇచ్చిన నిధులు 975 కోట్లు కూడా ఈ రాష్ట్రంలో ఖర్చు చేయకపోతే ఏం పరిస్థితి కొనసాగుతుందని అడుగుతా ఉన్నాను. ఇలా ఈరోజు ఆర్భాటం ఓ అగలిపోయి అయ్యాపే ఆఖరికి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ కార్యదర్శి కూడా హైదరాబాద్ వచ్చి ఈ పథకం చాలా అద్భుతమని ప్రశంసించిపోతా ఉన్నాడు. నీతి ఆయోగ్ వచ్చి కూడా చాలా అద్భుతమని ప్రశంసిస్తా ఉన్నాడు. కేటీఆర్ ట్విట్టర్ పెడుతున్నాడు మా నాయన పరిపాలన అద్భుతం అంటాడు. ఇది ఓన్లీ ఆర్భాటంగా దానికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులకు పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డం వచ్చిందని చెప్పుకొని లేదా మానవ హక్కుల కమిషన్ వేస్తే ఉల్కరువులా కట్టుకోనో, ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న ఎర్రవెల్లిలో కట్టుకోనో, ఇరిగేషన్ కాంట్రాక్టర్ కు నయానా బయానా చీకటి ఒప్పందం చేసుకొని సిరిసిల్లలు అప్పచెప్తున్నా, ఎక్కడెక్కితే పనులు జరుగుతున్నాయో అందరు కూడా కాంట్రాక్టర్లు ఇరిగేషన్ కాంట్రాక్టర్ సంబంధపడి ఇందిరమ్మ ఇండ్ల పశువులు కూడా నిద్రపోయేటువంటి పరిస్థితి లేని ముహూర్తంగా మాట్లాడుతూ ఉన్నారు. బాబు 10 సంవత్సరాల కాంగ్రెస్ భయాంలో 22 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టినాం. 22 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడితే మొత్తంగా అవినీతి జరిగిందని సిబిఐ విచారణ చేస్తున్నా బందికొక్కులాగా తిన్నారన్న ముఖ్యమంత్రి ఇయ్యాలని వరకు ఈ అంశం మీద మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకుంటున్నామంటే ఇందిరమ్మ ఇళ్ళ అవినీతి ఉన్నదని చెప్పడం ద్వారా, ఆరోపణలు చేయడం ద్వారా, సిబిఐ విచారణ ఆదేశించడం ద్వారా డబుల్ బెడ్రూమ్లను ఆలస్యం చేయాలని ప్రజలు అడుగుకుంటా మొక్కే పెట్టాలనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. చిన్న ఇల్లే గొప్ప. ఎలా కాలం మారుతా ఉంది, నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు కావచ్చు, ఎందుకంటే ఫామ్ హౌస్ లేవు. ఆనాడు సింగిల్ బెడ్రూమ్లో కూడా అడ్జస్ట్ చేయండు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఉన్నది ఇలా కూడా కేటగిరీ సింగిల్ బెడ్రూమ్లు, గుడిసెలోడు సింగిల్ బెడ్రూమ్ కావాలంటాడు. అది అయిన తర్వాత వసతి సౌకర్యంగా డబుల్ బెడ్రూమ్, దాని తర్వాత ఇండిపెండెంట్ హౌస్, దాని తర్వాత విల్లా, దాని తర్వాత ఫామ్ హౌస్ కావచ్చు, కేటగిరీ ఉండొచ్చు. కానీ
బాబా అతను ఉన్నాడు ఇందిరామ్మ ఇండ్లు.